నేను గుంటూరు జిల్లా వాసిగా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ బిల్లు ద్వారా శతాబ్దాల భవిష్యత్తుకు చక్కని పునాది ఏర్పాటు అవుతున్నటువంటి ఈరోజు అధ్యక్ష, తన మన అనే తారతమ్య భేదం లేకుండా అందరూ మనవాళ్లే అనుకుని ఒక చక్కటి నిర్ణయానికి వేదిక అవుతున్నటువంటి రోజు ఇది అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుండి తీసుకుంటున్నటువంటి సంస్కరణలు కానీ నిర్ణయాలు కానీ అమలు చేస్తున్నటువంటి విధానం చూస్తుంటే రాజకీయంగా కూడా విమర్శించి విభేదించే వర్గాలు కూడా ఈరోజు ప్రభుత్వాన్ని అంగీకరిస్తూ ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. వర్గం లేకుండా, కులం లేకుండా, పార్టీ చూడకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా, వివక్ష చూపకుండా ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచించడం చాలా గొప్ప విషయం అధ్యక్ష. ఇలాంటి నిర్ణయాల్లో ఎలాంటి వివక్ష లేని, పక్షపాతం చూపని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఏ సమాజమైనా గట్టిగా నిలబడాలంటే, భవిష్యత్తు గొప్ప అభివృద్ధి సాధించాలనుకుంటే ముందు ప్రాంతీయ అసమానతలు ఉండకూడదు అధ్యక్ష. అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధించాలంటే ముందు అసమానతలు లేని, అనుమానాలు లేని, అభిప్రాయ భేదాలు లేనటువంటి అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలా జరగాలంటే అన్ని ప్రాంతాల ఆకాంక్షలను, అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. వారి ఆకాంక్షలు, అభిప్రాయాలు ఇలాంటి చట్టసభల వేదికగా ప్రతిఫలింపజేసినప్పుడే వారి మనోభావాలను గౌరవించిన వారం అవుతాం అధ్యక్ష. ఆ ప్రాంతాల అభివృద్ధికి ఈ దేవాలయం వేదికగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు వారి ఆశలను సజీవంగా ఉంచగలుగుతాం అధ్యక్ష. అప్పుడు మాత్రమే అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి మనం వాస్తవికంగా చూడగలుగుతాం. అది వాస్తవ రూపం దాల్చినంత వరకు ప్రజల్లో అనుమానాలు తలెత్తుతూనే ఉంటాయి అధ్యక్ష. ప్రాంతాల మధ్య తారతమ్యాలు, అభివృద్ధి ఫలాలు అందుకోవడంలో వివక్ష ధోరణులు కొనసాగుతూ ఉంటాయి అధ్యక్ష. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు వాటిని రూపుమాపాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది అధ్యక్ష. అభివృద్ధి ఫలాలను అందరికీ చేరాల్సిన విధంగా చూడాల్సిన అవసరం మనందరికీ ఉంది అధ్యక్ష. అందుకే సమగ్రమైన అభివృద్ధికి ఖచ్చితమైనటువంటి ఒక నమూనా చాలా అవసరం అధ్యక్ష. దాన్ని అమలు చేయడంలో భాగంగానే ప్రభుత్వం ఇవాళ చారిత్రాత్మకమైన నిర్ణయం దిశగా అడుగులు వేయడం జరుగుతుంది అధ్యక్ష. బహుశా ఇది రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఒక సరికొత్త విప్లవానికి నాంది పలకనుంది. అలాంటి గొప్ప నిర్ణయాన్ని అమలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం నిజంగా మాకు గర్వకారణం అధ్యక్ష. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ గొప్ప నిర్ణయం ఖచ్చితంగా రాష్ట్ర చరిత్రలో ఒక మేలు మలుపవుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ సందర్భంగా ఈ సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలలో కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం, రాజకీయాలు అసలే చేయమని మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. అందుకే ఈ ప్రభుత్వం అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరింపచేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఒకటి రెండు నగరాలను దృష్టిలో ఉంచుకోవడం, అక్కడికి వెళ్ళి ప్రజలు బ్రతకడానికి ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ గత శతాబ్ద కాలంలో బ్రిటిష్ పాలసీని అనుసరించి నడుస్తున్నటువంటి విధానాలు అధ్యక్ష. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆలోచనలు మారాయి, మంచి టెక్నాలజీ వచ్చింది, ప్రపంచమంతా కూడా ఒక ఇల్లులాగా మారిపోయింది అధ్యక్ష. ఎవరు ఎక్కడున్నా మనం రియల్ టైంలో చూడగలుగుతున్నాం, రియల్ టైంలో మాట్లాడగలుగుతున్నాం, ఎలాంటి సమాచారాన్ని అయినా రియల్ టైంలో పంపించగలుగుతున్నాం అధ్యక్ష. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత అమలు చేసిన పథకాలు మనం ఒక్కసారి చూస్తే 43 లక్షల మందికి అమ్మఒడి ద్వారా మేలు చేకూర్చడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా 45 లక్షల నుండి 46 లక్షల మంది రైతు సోదరులకు రైతు భరోసా అందించడం జరిగింది అధ్యక్ష. అలాగే ఆటో డ్రైవర్లకు, మత్స్యకారులకు, చేనేత కార్మికులకు ఇలా అందరినీ ఆదుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. కేవలం 7 నెలల కాలంలో ఒకవైపు పాలనల సంస్కరణలో భాగంగా గ్రామ సచివాలయాలు తెచ్చుకుంటూ అందుకోసం 25 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తూ, మరొకవైపు వాలంటీర్లని నియమించుకుంటూ
ఇంకో వైపు ఈ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసే పనులు ఏకకాలంలో జరగడం అన్నది చాలా చారిత్రాత్మకమైనటువంటి ఘటనలు అధ్యక్ష. మనం టెక్నాలజీని వాడుకుంటున్నాం. అంతకుముంచి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం నాయకులు అధికారులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రజలెవరు కూడా ఎవరి దగ్గరికి వెళ్లకుండా తమ ఇంట్లోనే కూర్చొని దరఖాస్తు చేసుకుని స్వయంగా ఇంటికి వచ్చి వాలంటీర్లు దరఖాస్తులు ఇచ్చి పథకాలు లబ్ధి చేకూర్చడం అన్నది, పథకాలు డోర్ డెలివరీ అందించడం అన్నది ఈ ప్రభుత్వానికే సాధ్యపడింది అధ్యక్ష. సేవలన్నింటినీ కూడా ప్రజల గడపకు తీసుకురావడం అన్నది చాలా గొప్ప విషయం అధ్యక్ష. వారికి అధికారులతో పనిలేదు, ప్రజాప్రతినిధులతో పనిలేదు, ఎమ్మెల్యేలతో పనిలేదు, చివరికి మంత్రుల రికమెండేషన్లు కూడా అక్కర్లేదు అధ్యక్ష. అర్హత ఉంటే చాలు, ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా అన్ని సంక్షేమ ఫలాలు అందుతూ ఉన్నాయి అధ్యక్ష. మంచి చేయాలనేటువంటి తపన ఉంటే చాలు అధ్యక్ష. ఇలాంటి కార్యక్రమాలు అమలు జరుగుతున్నప్పుడు, ఇంత పారదర్శకంగా ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఎవరికైనా అన్యాయం జరుగుతుంది అనే మాట ఇక్కడ ఎందుకు వస్తుంది అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి అధ్యక్ష. మా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అధ్యక్ష. ఎక్కడా రైతులకు కానీ రైతు కూలీలకు కానీ కష్టం నష్టం జరగకుండా, మరి ఇదివరకు రైతులకు 10 సంవత్సరాలు ఇస్తామన్న యాన్యుటీని 15 సంవత్సరాలు కూడా అడగకుండా పెంచినటువంటి ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది అధ్యక్ష. అంతేకాకుండా రైతు కూలీలు దాదాపుగా 21,000 మంది అధ్యక్ష. అందులో మా దళిత బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారు అధ్యక్ష. మరి వాళ్ళకి ఇప్పటి వరకు 2,500 రూపాయలు 10 సంవత్సరాల వరకు ఇస్తామన్నారు అధ్యక్ష. కానీ ఎవ్వరు అడగకుండా దాన్ని 5 సంవత్సరాలకు పెంచి 15 సంవత్సరాల పాటు నిర్ణయం చేయాలన్నటువంటి మంచి నిర్ణయం చేసినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే ఈ రాష్ట్రం యొక్క సమగ్రాభివృద్ధి మా అజెండా అధ్యక్ష. మేము దానికి కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. ప్రతి జిల్లాల యొక్క ప్రతి జిల్లాను కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి చూస్తే గుంటూరు ప్రాంతంలో చాలా, పల్నాడు ఏరి ప్రాంతంలో కానివ్వండి, ప్రతిపాడు నియోజకవర్గంలో కానివ్వండి, కనీసం సాగునీరు తాగునీరు కూడా అందనటువంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ, మరి దశాబ్దాల నుండి నెరవేర్చబడినటువంటి కోరిక ఏదైతే ఉందో మా ప్రాంత అభివృద్ధికి గుంటూరు ఛానల్ను ఇచ్చి మరి దశాబ్దాల రైతుల కలను నెరవేర్చినటువంటి ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది అధ్యక్ష. అంతేకాకుండా మా పల్నాడు ప్రాంతానికి కావలసినటువంటి త్రాగునీరు సాగునీరు అందించేటువంటి క్రమంలో మరి అక్కడ ఉన్నటువంటి బొల్లాపల్లి రిజర్వాయర్ కానివ్వండి, వరికపూడిసెల లాంటి ప్రాజెక్టులు అందించి మరి అన్ని ప్రాంతాల యొక్క సమగ్ర అభివృద్ధికి, అదేవిధంగా వాటర్ గ్రిడ్ ద్వారా త్రాగునీటి కోసం 2,655 కోట్లు కేటాయించినటువంటి ఘనత కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారికే చెందుతుంది అధ్యక్ష. ఈ విధంగా ప్రాంతాల వారీగా అభివృద్ధి కోరుకుంటున్నారే తప్ప అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని చెప్పేసి మా ప్రాంత ప్రజలు కోరుకోవట్లేదు అధ్యక్ష. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అందరూ సమగ్ర అభివృద్ధి చెందితేనే మరి ప్రాంతీయ అసమానతలు భవిష్యత్తులో తలెత్తకుండా ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి చక్కని నిర్ణయాన్ని తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ప్రాంత ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు అధ్యక్షుడు.